నక్షత్ర అంటే నిజంగానే పాఠశాలలో నక్షత్రంగా మెరిసిపోయింది. ఎల్కేజీ చదువుతున్నప్పటి నుండి చిన్నారికి నృత్యాలు చేయడంలో చాలా ఆసక్తి ఉండేదని, ప్రతిభను చూసి ఎలాగైనా ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయిలో ఉంటుందన్న ఉద్దేశంతో తానే స్వయంగా డాన్స్ మాస్టర్ రవితేజ వద్ద ట్రైనింగ్ నేర్పించామని, విద్యార్థి జాతీయ స్థాయిలో అవార్డులు పొందడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని పాఠశాల డైరెక్టర్ సతీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఎల్కేజీ నుంచి నేను వెళ్తున్నా ఫోక్ అండ్ వెస్టర్న్ డాన్స్ మహారాష్ట్ర జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ షీల్డ్ సర్టిఫికెట్. ప్రిన్సిపల్ సార్ గారు నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. నాకు డాన్స్ అంటే ఇష్టం. నా స్టూడెంట్ నక్షత్ర తను జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. తను ఎల్కేజీ నుంచి కూడా డాన్స్ నేర్చుకుంటుంది. అమ్మాయికి డాన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ కూడా ఒకటే అంటే స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ డాన్స్, అన్ని రంగాల్లో కూడా పిల్లలందరినీ కూడా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అమ్మాయికి డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ లోకల్ ప్రోగ్రామ్స్ లో కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. మంచి ఫ్యూచర్ అయితే. వరంగల్ కేంద్రంలోని కరీంబాద్ కివి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న నక్షత్ర పాఠశాలల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో జానపద నృత్యాలలో రాణిస్తుంది. ప్రతి ఏటా వరంగల్ లోని ఉరుసుగుట్ట మైదానంలో జరిగే దసరా నరకాసుర వధ బతుకమ్మ ఉత్సవాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ ఉత్సవాల్లోనూ జానపద కథలతో సోలోగా ప్రదర్శన. గతంలో బుల్లెట్ బండి నృత్యానికి వేలాది మంది ప్రజలు తన ప్రదర్శనను చూసి చిందేశారు. నక్షత్ర అనే అమ్మాయి మా పాఠశాలలో 5th క్లాస్ చదువుతుంది. అమ్మాయికి డాన్స్ అంటే చాలా ప్రాణం. ఎల్కేజీ నుండే తను డాన్స్ మాస్టర్ రవితేజ దగ్గర తర్ఫీదు పొందుతూ వివిధ జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించడం మాకు మా పాఠశాలకి కూడా ఎంతో గర్వకారణం. ఇలాంటి విద్యార్థిని విద్యార్థులకు కేవలం ఆట చదువులే కాకుండా ఆటపాటలు తర్వాత వాళ్ళకి ఏది ఇష్టమైతే అది అన్నిటిలో మేము తర్ఫీదు ఇస్తూ ఎంతో మంది జాతీయ క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేటటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ వారి అభ్యున్నతికి మేము తోడ్పడుతున్నాము. మహారాష్ట్రలోని లాతూర్లో నిర్వహించిన జాతీయ స్థాయి జానపద పోటీల్లో సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి మొదటి స్థానంలో నిలిచి బహుమతులను అందుకుంది.